హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. సొరకాయతో థిక్ గ్రేవీ వచ్చేలాగా కర్రీని ఇలా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నం చపాతి దేంట్లకైనా బాగుంటుంది. సో ముందుగా కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి. శనగపప్పు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకోండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేపుకోండి. సో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయలని ఇలా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న సొరకాయలని ఇలా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాను కూడా కట్ చేసుకొని ఇలా వేసుకుందాం. సొరకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది. వీక్లీ వన్స్ ఖచ్చితంగా తీసుకోండి, చాలా హెల్దీ. సో ఇందులోకి ఒక తెల్లగడ్డను కూడా ఇలా దంచి వేసుకుందాం. కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి వెల్లుల్లి, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాం. సాల్ట్ ఇలా ఎండింగ్లోనే వేసుకోండి, ఎందుకంటే వాటర్ అనేది ఊరుతుంది కదా సొరకాయలో. సో సరిగా వేగదు ఫస్ట్లోనే వేసుకుంటే. కొద్దిగా ఎండింగ్లోనే వేసుకుందాం సొరకాయకి సాల్ట్ అనేది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇప్పుడు చెప్పబోయేది పప్పుల పొడి. ఇది ఎలా చేసుకోవాలో చిక్కుడుకాయ వేపుల్లో నేను చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇది 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. కంపల్సరీ వేసుకోండి పల్లీల పొడి అనేది. బాగా మిక్స్ చేసుకొని కొద్ది అంటే కొద్ది వాటర్నే వేసుకోండి, ఎక్కువ వాటర్ వేసుకోకండి. కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్క విజిల్ పెట్టేసుకుందామండి. మీకు టైం ఉండే పని అయితే సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే బాయిల్ చేయండి, లేకపోతే ఒక్క విజిల్ పెట్టేయండి సరిపోతుంది, ఈజీగా బాయిల్ అయిపోతుంది. ఒక విజిల్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ గుజ్జు అనేది రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీల్లోకి, రోటీ, సంగటి దేంట్లకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఒకసారి అయితే ఈ వేలో ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.